हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोजु चिकन करी नी ईजी मेथड लो एला चेयालो चूद्दामु। ई करी तैयार चेयडानिकी 1 केजी चिकन, 4 पेद्द साइज़ आनियन्स कावाली। ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా మెత్తబడినాక ఇందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరలను వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ ని కూడా వేయాలి। చికెన్ లోంచి కొద్దిగా వాటర్ వచ్చాక అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 ఫుడ్ కలర్। ఈ ఫుడ్ కలర్ అనేది ఈ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి। వీటన్నిటిని బాగా కలపాలి। రెండు నిమ్మకాయల రసంని అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వాటర్ లో కలిపి ఇందులో యాడ్ చేయాలి। ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। చికెన్ బాగా ఉడికాక దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి। గరం మసాలా పౌడర్ అంతా చికెన్ పీసెస్ కి పట్టుకునే విధంగా కలపాలి। ఇలా 2 నిమిషాలు ఉడికాక ఇందులో కొత్తిమీరను చల్లాలి। 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి। ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయ్యింది। ఈ కర్రీని మనం చపాతీలోకి, రైస్ లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।